ఎస్టీ అల్ట్రా సిటీ యాక్ట్ కింద కేసు నమోదైన ఉద్యోగులను వెంటనే అరెస్ట్ చేయకూడదని తెలుపుతూ ఓయూలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరం. ఈ తీర్పును ఖండిస్తున్నామంటూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వంగపల్లి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు రక్షణ కోసం తీసుకువచ్చిన అల్ట్రా సిటీ యాక్ట్ ను తప్పు పట్టడం అనగారిక వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా చేయడం అని అన్నారు. దేశంలో ఎస్సీ ఎస్టీలపై రోజురోజుకు దాడులు అధికమవుతున్న క్రమంలో ఎస్సీ ఎస్టీల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు తయారు చేయాల్సింది పోయి ఉన్న చట్టాలకు తూట్లు పడవడం బాధాకరమని అన్నారు. ఎస్సీ ఎస్టీల రక్షణ కొరకు ఏర్పడ్డ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రక్షణకై జాతీయ స్థాయిలో దళిత సంఘాలతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. తీర్పిచ్చిన దాన్ని మేము ఎంఆర్పిఎస్గా తప్పుపడుతున్నాం, బాధపడుతున్నాం, విచారం చేయాలని మరోసారి ఆ తీర్పును విచారించి ఆ తీర్పును సరైన మార్గంలో నడిపించాలని నడిపించే బాధ్యత సుప్రీంకోర్టుదే కాబట్టి అదొకసారి పునరాలోచించుకోవాలని మేము ఎంఆర్పిఎస్గా కోర్టుకు అపీల్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీల మీద దాడులు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేవు. అంటరాని వారిగా ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళను కానీ ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటప్పుడు కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులు సరైన అవగాహన లోపం వల్లనో లేకపోతే కుల బేసికం వల్లనో ఈ కోట్లను ప్రభావితం చేసే పరిస్థితిలో ఇవాళ మా కండ్ల ఎదుట కనబడినట్టు స్పష్టంగా అవపడుతున్నాయి. కాబట్టి ఈ న్యాయం చేయవలసిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది. అట్లాంటి సుప్రీంకోర్టే ఈ దళిత అనగారిన వర్గాలపై ఆ తీర్పు వెలువడేదాన్ని మేము బాధాకరంగా భావిస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా సుప్రీంకోర్టు పునరాలోచించి ఈ కేసులను ఎట్లయితే కేసు ఇతంలో గతంలో ఏదైతే ఉందో దాన్నే పొందుపరిచే విధంగా ఇమీడియట్లీ ఎస్సీ ఎస్టీలను దూషించినా ఊంచినా కేసు పెట్టినా వాళ్ళని తిట్టినా ఎట్లయితే శిక్ష అర్హులు అయితే ఎట్లయితే గతము చట్టం ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఈ తీర్పు ఎదురడం వల్ల అనగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అన్యాయాలు జరుగుతున్నాయి, ఇప్పటికే కొట్టడం జరుగుతుంది. మీరు భారతదేశం మొత్తం చరిత్రలో ఎక్కువ అధిక సంఖ్యలో కూడా ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఎక్కడ జరగలేవు. మరి అట్లాంటి దాడులు జరగడం వల్ల మా ఎస్సీ ఎస్టీలు ఇప్పటికే రోజు రోజుగా దాడులకు మొత్తం దాడులు చేసుకునే చరిత్ర వాళ్ళకు దిక్కు లేని స్థితిలో ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఉన్నత ఆయన ఆఫీసర్లు అగ్రకులాలు ఉండడం వల్ల ఏ పోలీస్ స్టేషన్ పద్ధతిలో ఎక్కడ రాజకీయ నాయకులు అగ్రకులాల చేతిలో రాజ్యం ఉండడం వల్ల అన్యాయం గురవుతారు. కాబట్టి దయచేసి న్యాయం జరిగే వ్యవస్థనే మళ్ళీ న్యాయం సరైన మార్గంలో తీర్పు ఇవ్వకపోతే మేము బాధపడవలసి వస్తుంది. వాళ్లకు చావే శరణ్యంగా స్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఇప్పటికైనా పునరాలోచించి చట్టం ఇమీడియట్లీ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీల కేసు పెడితే అరెస్ట్ చేసే విధంగానే ఉండాలి తప్ప దీన్ని పునరాలోచించుకోవాలని మేము సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే జాతీయ స్థాయిలో ఈ మధ్యకాలంలో మొత్తం దేశంలో అన్ని దళిత విద్యార్థి సంఘాలతోటి దళిత నాయకులతోటి కూడా రౌండ్ టేబుల్ సమస్యలు అక్కడక్కడ జరుగుతున్నాయి. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.